నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట విలేజ్. 2 రోజులు అవుతుందండి వరద వచ్చి. ఇంతవట్టికి ఎట్లాంటి కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, అసలు ఇక్కడికి వచ్చి ఎవరు పలకరించే నాదుడు లేడు. ఇది అసలు ఊరికన్నా ఒక సముద్రంలాగా తయారైంది. మొన్న వదిలి 3 రోజుల నుంచి వరద, అంత కింద 2 రోజుల ముందు కనుక రేవుకు నీళ్లు వదిలింటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ పార్టీలు వంకలు పెట్టుకుని ఇక్కడ 50 లక్షల మంది ప్రజలను యావత్ కింద మొత్తం అందరినీ కూడా సర్వనాశనం చేశారు. ఇక్కడ కోటాను కోట్ల నష్టం వచ్చింది. సరే అదంతా పక్కన పెట్టండి. ఇవాళ తాగటానికి నీళ్లు లేవు, ఉండటానికి ఇళ్ళు లేవు, మొత్తం చూడండి ఎట్ట మునిగిపోయి ఉందో. ఏంటి ఒక్క అధికారి కూడా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని పట్టించుకున్న నాదుడు లేడు. అసలు గవర్నమెంట్ ఉందా అసలు లేదనేది కూడా అర్థం కావట్లేదు మాకు. ఇట్లయితే అసలు వ్యవస్థ మొత్తం ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి.